అద్భుతమైన ఆశ్చర్యకరుడైనటువంటి దేవాది దేవునికి స్తుతి స్తోత్రములు సమర్పిస్తున్న దైవవాక్యం ప్రతిదినము వింటూ ఈ వాక్యాన్ని అనేక మంది వ్యక్తులకు అందజేయుచు ఉన్నటువంటి మీకు ప్రభు యొక్క నామములు వందనములు. మే మాసం 6వ తారీఖున దేవుడు మనకు సిద్ధపరిచిన దైవవాక్యం ప్రసంగి 5వ అధ్యాయం 5వ వచనం, నీవు మొరుక్కు కొనిన దాని చెల్లించుము. నీవు మొరుక్కుకొని చెల్లింపకుండుట కంటే మొరుక్కు కొనకుండుటయే మేలు అని వ్రాయబడి ఉంది. దయచేసి గ్రహించాలి, నీవు మొరుక్కుకొని దానిని చెల్లించకపోవడము కంటే అసలు మొక్కుకోకుండా ఉండడమే మంచిది అని వ్రాయబడి ఉంది. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, దీనిని బట్టి చూడగలిగితే అనేక మంది వ్యక్తులు మొక్కుకుంటారు. వారి యొక్క క్షేమములో కానీ క్షామములో కానీ ఆ తర్వాత తాము మొరుక్కున్న దానిని చెల్లించలేకపోవడం ఎంతోమందిలో జరుగుతుంది. కాబట్టే అలా మీరు చెల్లించలేని పరిస్థితులలో మొరుక్కుకోకుండా ఉండడమే మంచిది అని మనకిక్కడ చెప్పబడుతున్నది. దేవుని యొక్క బిడ్డలైన మన జీవితంలో కూడా మన పెదవులు విప్పి ఏదైతే దేవుని దగ్గర మనం చెప్పుకోవడం జరుగుతుందో దానిని మనము జరిగించేవారుగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథం యోనా 2వ అధ్యాయాన్ని చూడగలిగితే తాను చిన్న ప్రవక్త అయిన చేప యొక్క కడుపులో తాను ప్రార్థన చేస్తున్నాడు ఉండి తాను చేసినటువంటి ప్రార్థన అనేక విషయాలుగా ఉన్నప్పటికీ కూడా అందులో 9వ వచనాన్ని మనము చూడగలిగితే, నేను మొరుక్కుకొనిన మొరుక్కుబళ్ళను చెల్లింపక మానను అని అంటున్నాడు. యోనా యొక్క జీవితం కష్టములో ఉండిన తాను శ్రమలో ఇబ్బందిలో తాను ఉన్నప్పటికీ కూడా దేవునికి తాను చెప్పుచూ ఉన్నటువంటి మాట ప్రార్థనాపూర్వకంగా, నేను మొరుక్కుకున్నది ఏదైతే ఉన్నదో ఆ మొరుక్కుబళ్ళను చెల్లించకుండా నేను ఉండలేను, నేను తప్పనిసరిగా చెల్లించగలుగుతాను. మన ఆదిమ భక్తుల జీవితాలలో దేవునికి మాట అనేది ఇవ్వగలిగితే దానికి న్యాయం చేసి దేవుని మహిమపరిచి దైవాశీర్వాదానికి ఎంతోమంది పాత్రులయ్యారు. ఇక్కడ యోనా యొక్క జీవితంలో కూడా నేను మాట తప్పను, నేనిచ్చిన మాట నేను నెరవేర్చగలుగుతానని ఖచ్చితంగా చెబుతున్నాడు. చూడండి, న్యాయాధిపతులు 11వ అధ్యాయం 39లో మనము చూడగలిగితే, ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొరుక్కుకొనిన మొరుక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఇక్కడ యెఫ్తా కనిపిస్తున్నాడు. దేవునికి తాను మొరుక్కుకున్నాడు. తాను ఏమి మొరుక్కుకున్నాడు అని మనము చూడగలిగినట్లయితే, దేవుని యొక్క సన్నిధానములో యెహోవా, నేను అమోనీయుల మీదకి యుద్ధానికి వెళుతూ ఉన్నాను, వారి మీద నాకు విజయం అనేది నీవు ఇవ్వగలిగితే విజయోత్సాహముతో నేను నా ఇంటికి వచ్చేటప్పుడు నన్ను ఎదుర్కోవటానికి నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చున్నది ఏదైతే ఉంటున్నదో అది మీకు ప్రతిష్ఠితమగును. అంతేకాదు దహనబలిగా నేను దాన్ని అర్పించగలుగుతానని దేవునికి అక్కడ యెఫ్తా మొరుక్కుబడి చేసుకున్నట్లుగా వ్రాయబడి ఉన్నది. అది న్యాయాధిపతులు 11వ అధ్యాయం 31లో మనకు కనపరచబడుతూ ఉన్నది.
యొఫ్తా అమ్మోనియుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు, వారిని గెలిచాడు. యొఫ్తాకు విజయం వచ్చింది. విజయోత్సాహముతో తన ఇంటికి తాను వస్తూ ఉంటున్నాడు. తన ఇంటికి తాను వస్తూ ఉన్న సందర్భములో ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళారా, తన యొక్క కుమార్తె తనకు ఎదురు పడగలిగాది. ఎప్పుడైతే ఎదురు పడ్డం జరగగలిగాదో ఆమెను చూచి బట్టలు చించుకున్నాడు. అయ్యో అని కేక వేశాడు. నన్ను కృంగదీశావే అని చెబుతూ ఉన్నాడు. నేను తల్లడిల్లిపోయానే గమనించాలి. తాను మురుక్కున్న మురుక్కుబడిని బట్టి మొట్టమొదటగా తనకి ఎవరు ఎదురు పడగలుగుతారో వారు దేవునికి ప్రతిష్ఠితమని, వారిని బలికి ఇవ్వగలుగుతానని మొక్కుకున్నాడు. ఇదంతా తాను నెరవేర్చాలి కాబట్టే తాను ఎంతగానో అక్కడ బాధపడిపోతూ ఉన్నాడు. ఎందుకోని చూడగలిగితే అతనికి వాక్యాన్ని బట్టి చూస్తే మగ సంతానమే కాని ఆడ సంతానమే కాని లేదు ఆమె ఒక్కది తప్ప. అయితే ఆ సమయములో అతడు మొక్కుకున్నటువంటి ఆ మొక్కుబడిని విన్నటువంటి కుమార్తె తండ్రి దగ్గర 2 నెలలు సెలవు తీసుకుని, నా కన్యత్వాన్ని గురించి నేను ప్రలాపించాలి కాబట్టి ఆమె తండ్రి సెలవు తీసుకుని కొండలకు వెళ్ళిపోయి అక్కడ కన్యత్వమును గూర్చి ప్రలాపించి ఆమె తిరిగి రావడం మనం చూస్తూ ఉంటున్నాము. వచ్చిన తర్వాత బైబిల్లో మనం చూడగలిగితే ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకున్న మొక్కుబడి చొప్పున ఆమెకు చేశాను. అంటే బలి చేస్తానని ఒప్పుకున్నాడు కదా, ఆ విధంగా మొక్కుకున్న దానిని యొఫ్తా చేశాను అని మనకు వ్రాయబడి ఉంది. అంటే దాని అర్థం యొఫ్తా తన కుమార్తెను దేవునికి బలి ఇచ్చేశాడా? లేదు. ఎందుకు అనగా దేవుడు ఏమాత్రం కానీ నరబలిని కోరేటువంటి వాడు కాదు. ఒకవేళ దేవుడు నరబలే కాన కోరుకుని ఉండి ఉంటే తప్పనిసరిగా అబ్రహాము చేతిలో ఖడ్గముంది, కంఠం మీద పడేటట్టుగా దేవుడు అనుమతిని ఇచ్చేసేటువంటి వాడు. అందుకే చెయ్యి పైకెత్తిన వాడు ఇక కంఠం మీద ఆ ఖడ్గము పడకుండా దేవుడే అబ్రహామా ఆగవయ్యా, అతనికి బదులుగా పొదలో కొమ్ములు తగులుకున్న పొటేలును బలి ఇచ్చినట్లు చూస్తూ ఉంటున్నాము. దీన్ని బట్టి చూస్తే దేవుడు నరబలి కోరేవాడు కాదు. అందుకే ఇక్కడ యొఫ్తా తన కుమార్తెను దేవునికి బలి ఇవ్వలేదు. ఇక తాను మొక్కుకున్నది చేశాను అనే మాటను మనము చూడగలిగినట్లయితే అర్థం చేసుకోవలసిన విషయం, బైబిల్ చెబుతుంది విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలి అనేటువంటి మాట మనకు కనపరచబడుతున్నది. అటువంటి బలిని చేసినటువంటి వాడే తప్ప ఆమెను బలి ఇవ్వగలిగాడు అనేది కరెక్ట్ అయినటువంటిది కాదు. అందుకే దేవుని యొక్క బిడలగా యొఫ్తా కానీ యోనా కానీ వారి జీవితాల్లో మొక్కుకున్న దానిని చెల్లించగలిగారే కానీ మొక్కుకుని చెల్లించకుండా ఉండిపోయిన వారు కాదు. కాబట్టి వారి పెదవుల గుండా వచ్చిన మాటకు ఎంత వారు న్యాయాన్ని చేశారు, అదేవిధంగా నీవు దేవుని కుమారుడవు, నీవు దేవుని కుమార్తెవు. మన పెదవుల గుండా దేవునికి ఇచ్చిన మాట కష్టమైన నష్టమైన దానికి న్యాయం చేసి చెల్లించడం అనేది మన జీవితానికి ఆశీర్వాదం, మన జీవితానికి దీవెనకరం. ప్రార్థన. మంచి యేసయ్య, వందనములు. మా పెదవుల గుండా మీకు చెప్పినది ఏదైనా ఉండని నెరవేర్చేటువంటి
ఆ కృప నాకు మీ బిడలకు దయచేసి మీ వాక్య చిత్తములో మమ్మల్ని నడిపించుకొనమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.